చేశాను నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాని నువ్వే మాయ చేసావు కానీ
సడన్ గా నిద్ర పట్టేసింది. పాట అయిపోయిందా? తెల్లవారిపోతున్నట్టుంది అన్నట్టు మర్చిపోయాను. నీ వీసా రెడీ అయిపోయింది, రేపు మధ్యాహ్నమే నీ ప్రయాణం. ఇంకీడు స్నానం చేసేస్తాడు. ఎక్కడా ఈడ ఎక్కడ ఉంటాడు? మిస్టర్ రోబల్ రెడ్డి, వాట్ ఇస్ దిస్? మీరెవరింటికి వచ్చి ఈ న్యూసెస్ చేస్తున్నారో తెలుసా? ఈ కొచ్చన్ నన్ను కాదురా, నీ కొడుకు అడిగాడు చెప్తాడు. ఆడ కాబోయే పెండ్లాన్ని లేపకొచ్చినాను, అందుకొచ్చుంటాడు నాయన అని చెప్తాడు. రే, అమ్మాయిల శరీరాలతో తప్ప మిగతా వాటితో పనిలేని వాడినరా. అట్లాంటిది జీవితంలో మొదటిసారి ఓ అమ్మాయి మీద మనసు పడినా బిచ్చోడినైనా అది నా మెదడు తింటా అంది. నాకిప్పుడు ఎవరు కనిపించట్లేదు. నేను మనసు పడ్డ పిల్ల దాన్ని లేపుకొచ్చిన నీ కొడుకు అంత చూస్తా. అన్నా, గదిలో నుండి డాబా మీద దారి ఉందన్నా. రేపులే చూడ, ముచ్చటగా ఉంది ఈ చోటు. ఓ పక్కన నా లవ్వర్ స్వప్న బేగంతో మీటాపాన్ని తినిపించుకోవాలని ఉంది, ఇంకో దిక్కు నీ కొడుకు తల నరికి ఆ చార్మినార్కి ఏలాడదీయాలనుంది నాకు. రే డీసీపీ, నువ్వీడ ఆ మత పోళ్ళు ఈ మత పోళ్ళు కుమ్ముకోవడం చూసుంటావు. మా దిక్కున ఒకే కులపోళ్ళు తెగ నరుక్కున్న నెత్తరు తుంగభద్రలు ఎట్టా పారుతుండాదో చూసుంటావు. నీకొక్క దిన టైం ఇస్తాండా, ఈలోగ నువ్వు నీ కొడుకుని నా కాబోయే లవ్వర్ పెండ్లాన్ని అప్పగించకపోతే నీ తాయి. ఎందలా చూస్తున్నారు ఈ తండ్రి కొడుకులు దొంగ నా బిడ్డలు? జాగ్రత్తగా ఉండండి, నా లవ్వర్ని లేపుకొచ్చిండు. వీళ్ళు చేసిన తప్పుకి మీకు శిక్ష పడద్ది. నేను ఎవ్వరిని కొట్టను, చంపేస్తా. రేయ్ రండ్రా. అజయ్, టికెట్లు ఓకేగా? ఓకే, సరిగ్గా 3:20 రిపోర్టింగ్ టైం. అజయ్, సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉందిరా. 24 గంటలు నిన్ను స్వప్న అప్పచెప్పాలని ఓబులెడ్డి మీ నాన్నకి వార్నింగ్ ఇచ్చాడు. మీ నాన్న మమ్మల్ని కూడా స్టేషన్ పిలిపించి చాలాసేపు ఇంటర్గేట్ చేశారా మామ? మాకు తెలియదు ఎంత ముత్తుకున్నా వినలేదు. 4 పీట్లు కూడా పీకాడు. ఓ పక్క పోలీసులు, మరో పక్క ఊబలెడ్డి మనుషులు, సిటీ మొత్తం వాళ్లే. మన ఏరియాలో అయితే చెప్పనక్కర్లేదు. అసలు ఈ అమ్మాయిని ఈ టైంలో ఎయిర్పోర్ట్ కాదు, ముందు అసలు ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళడమే చాలా కష్టం రా. మన మూమెంట్స్ అన్ని కూడా వాళ్ళు కంట కనిపెడుతూనే ఉంటున్నాను నాను. మనం వాళ్ళ నెట్వర్క్ కూడా చాలా హై లెవెల్లో ఉంది, దాంట్లో డౌట్ లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇవి మీ దగ్గర ఉంచండి. మీ నలుగురు కూడా ఎవరితో సంబంధం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎప్పటికప్పుడు వాళ్ళ మూమెంట్స్ నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. తిరిగి మనందరం 3 గంటలకు ఎయిర్పోర్ట్లో కలుద్దాం. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి ఇక్కడి నుంచి బయలుదేరాలి? నువ్వు వెళ్ళిపోతున్నావంటే ఎందుకో చాలా బాధగా ఉంది. చాలా తక్కువ రోజుల్లోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. అవును, నువ్వు అమెరికాలో ఏం చదువుతావు? ఏమో, వెళ్ళాక డిసైడ్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? తెలీదు. వస్తావా అసలు? ఏమో, ఆ చదివేది నువ్వు ఇక్కడే చదవచ్చు కదా. ఏంటి ఏడిపించేస్తున్నావా? సుభవాన్ తన చదువు కోసం విదేశాలు వెళ్తుంటే నీ ప్రాబ్లం ఏంటి? లాలీపాప్ కావాలా? నేను ఒక్కదానే కాదు, తను కూడా ఏడుస్తుంది. కావాలంటే చూడు. ఏంటి, నీకు కూడా లాలీపాప్ కావాలా? అదే కదా మన టాలెంట్.
నువ్వెవరినైనా ఏడిపించగలవు. మరి నీ టాలెంట్ ఏంటి? ఎవరిని అర్థం చేసుకోకపోవటమా? కాదు, ఎవరికి అర్థం కాకపోవడం. నా ఉద్దేశం నేను వెళ్ళిపోతున్నాను కదా, బాధగా లేదా?